ఫైల్ కదిలిస్తా ఉంటే కేసీఆర్ చేసినటువంటి దగా మోసం ఆ దోపిడి కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది మనకి ఇప్పటిదాకా బయటపడలే గానీ నిన్న పౌర సరఫరాల మంత్రి ఆ ఫైల్ కదిలిస్తే 50 వేల కోట్ల రూపాయల అప్పులల్లా అప్పులు చేసి పెట్టినట అలా ఏది కూపన్ దుకాణం లబ్ధంగా 50 వేల కోట్ల రూపాయల అప్పు కూపన్ బియ్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మళ్ళా కూపన్ బియ్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు మింగిండు ఇటు అప్పులు చేసిండు ఓ రకంగా చెప్పాలంటే అది ఏం చేసిందంటే కేంద్రమోలేం పైసలు ఇచ్చిరు ఇడ బియ్యం కొని పేదోలకు వంచమని ఈ పైసలు తీసి జేబులేసుకుండు జేబులేసుకొని ఇలా 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 ఎవరికైతే ఆ పైసలు ఇయానో వీళ్ళకు రైతులకు పైసలు ఇయలే పైసలు ఇవ్వకుండా రైతులకు పెండింగ్ పెట్టి మిల్లర్లకు పెండింగ్ పెట్టి గ్యారంటీ బ్యాంక్ గ్యారంటీలు చూపించుకుంటా 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేసిండో ఈ పైసలు ఇవ్వనికి అర్థమైతలేదు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎటు పోయిందో పత్తలేదు లెక్కలేదు అంత ఆగమాగం గందరగోళం ఉంది తెలంగాణ రాష్ట్రం ఇంకా నిన్న చాలా మంది చెప్తా ఉన్నారు అయ్యో కేసీఆర్ ఇంకా ఇంకా ఏం లేదు రా నాయన ఇంకొక 5 ఏళ్ళు ఉంటే కుక్కలు జింపినిస్తారాక అయిపోయింది తెలంగాణ రాష్ట్రం కుక్కలు జింపినిస్తారాక ఇప్పటికే ఏం పనికి రాకుండా అయిపోయింది పాడ మీదకి ఎక్కినట్టే ఉంది తెలంగాణ రాష్ట్రం ఖజానా పరిస్థితి చూస్తూ ఉంటే సమాధానం చెప్పేటోడు లేడు ఏమైనారా పైసలు అంటే వీడు రాజీనామా చేసిపోతాడు పైలేదురా అంటే వీడు రాజీనామా చేసిపోతాడు ఎవరంటే వాళ్ళు రాజీనామా చేస్తారు ఎవ్వడు ఈ పైల్దేరా చూద్దామంటే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా అంటాడు పురియమ్మ ఎక్కడికి పోయినాయి ఏం కథ తెలంగాణ సమాజమా 18 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పైసలు ఏమైపోయినాయి అసలు కళ్ళు బయలు గమ్ముతున్నాయా లెక్కలు తీస్తా ఉంటే ఒక్కొక్క శాఖను కదిలిస్తా ఉంటే అసలు మనం ఆశ్చర్యపోతా ఉన్నాం కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మొన్న రివ్యూ చేసిండు కాబట్టి బయటపడ్డాయి ఇంకా మిగతా మంత్రులు రివ్యూ కూర్చుంటే ఇంకా ఎన్ని లెక్కలు తేలుతాయో ఎంత ఆగమైపోతుందో తెలంగాణ ఎంత సర్వనాశనం అయిందో మొత్తం లెక్క తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఏదైతే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి రీడిజైన్ల దుకాణం తెరిచిండో ఈయన చేసిన డిజైన్లు ఈయన చేసినటువంటి హాగం మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలి అదే అసెంబ్లీలో కేసీఆర్ ముంగడ కూర్చుని పెట్టాలి వీలైతే కేసీఆర్ బాగైనాకనన్నా మళ్ళొకసారి పెట్టి తెలంగాణ ప్రజలకు ప్రత్యక్ష ప్రసారంలో ఇదంతా చూపించుకుంటూ కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలను కేసీఆర్ చేసినటువంటి పెంట అంతా మొత్తం స్క్రీన్ల మీద వివరించుకుంటూ రావాలి ఎక్కడెక్కడ నిధులు ఆగం చేసిండు ఎక్కడెక్కడ సంపద కొల్లగొట్టిండు ఏది ఉచితార్థంగా దానం చేసిండు ఏది వీళ్ళయ్య జాగీర్ లెక్క పంచిపెట్టిండు అనేది మొత్తం లెక్కలు సమాజం ముందు పెడితే సమాజానికి కూడా అర్థమవుతుంది ఎందుకంటే మనం గత కొన్నేళ్లుగా ఒత్తుకుంటా ఉన్నాం సంపద లూట్ అవుతుంది లూట్ అవుతుంది లూట్ అవుతుందని ఆ లూట్ అవుతున్నటువంటి సంపద ఎట్లా లూట్ అయింది ఏం కథ అనేది సమాజం ముందు పెడితే ఎస్ అయాల గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే మల్లన్న గారు చెప్పింది కరెక్టే లేక సుదర్శన్ గారు చెప్పింది కరెక్టే వీళ్ళు చెప్పిన లెక్కలన్నీ కరెక్టే అనేది లెక్క బయటకు వస్తుంది లేకపోతే మనం ఒట్టిగానే వరిగాం అనుకుంటారు నేను మరో 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 మొత్తుకున్నా ఆగమైతుందిరో తెలంగాణ అయిపోతుందిరో మొత్తం ఫుట్బాల్ బుడ్డి తేలుతుందిరో మొత్తం ఎక్కడికన్నా మొత్తం ఏది ఏది అందరు పరిశాని ఉప్పర్ షేర్వాణి లెక్క అయిపోయింది మొత్తం లోపటంతా మేడిపాడు చూస్తే ఏముంటుంది మీద నున్నగా ఉంటుంది పొట్ట ఇప్పితే పురుగులు ఇప్పుడు పొట్ట ఇప్తా ఉంటే ఒక్కొక్కటి మొత్తం పురుగులు వెళ్తా ఉంటాయి చాలా ఇంత పెద్ద దోపిడీ భారతదేశం ప్రపంచంలో ఎవడు చేయడు నియంతలు ఉన్న దేశంలో కూడా ఇంత దోపిడీ ఉండదు పావుల పనికి పెట్టిండు బారాన జేవులేసుకుండు ఏ రంగం చూడ అప్పే అప్పు 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 పెట్టి ఏమైనా చేసిండే వాళ్ళు అది కూడా లేదు ఇప్పుడు అప్పు తెచ్చి ఇక మనకి బిర్యానీ వాసన చూపెట్టారు తెచ్చిండు అప్పులు తెచ్చిండు అప్పులు తెచ్చిండు పారాడైజ్ బిర్యానీ కొనుక్కొత్తుండు బావర్చి బిర్యానీ కొనుక్కొత్తుండు ఇక ఈ దినురు అంటుండు వాళ్ళకి అప్పులు తెచ్చిన కాంట్లకి పావుల కూడా పబ్లిక్ పెట్టలే బారాన మింగిండు మింగి ఇగో ఇప్పుడు ఈ అప్పులైనాయి ఆ అప్పులైనాయి అని చెప్పేటోడు కూడా గతి లేకుండా అయిపోయాడు ఇంకా సిగ్గు లేకుండా గత ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు ఏమంటాడు ప్రజల పక్షాన ఏం పోరాడుతావు ఆయన నీ పోరాటమా మళ్ళీ పెట్రోల్ డబ్బు అందుకో మళ్ళీ రెచ్చగొట్టు జనాన్ని ఇంకా ప్రజల పక్షాన పోరాటి ఇంకేం చేస్తారు ఏట్లేమని ఇంకా ఇంతకంటే ఆగముంటుందా
అలా పైసలు ఖజానా ఖాళీ చేసి రైతు బంది ఇవ్వాలంటాడు. అప్పుడు ఎవరు కడతాడు? ఫస్ట్ ముఖ్యమంత్రి గారు వీళ్ళ ఆస్తుల మీద ఒక విచారణ చేయాలి. హరీష్ రావు, కేటీఆర్, కేటీఆర్ బినామీలు, హరీష్ రావు బినామీలు, కవిత బినామీలు, కేసీఆర్ బినామీలు, ఆ ప్రతిమ శ్రీనివాసరావు, ఈ యశోద ఆయన, ఈ అన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. సమగ్రమైన ఎంక్వైరీ జరిగి వీళ్ళ సంపద అంతా రాష్ట్ర ఖజానాలో జమ చేస్తే తప్ప ఈ కష్టాలు పోవు. ఉద్యమానికి ముందు, ఉద్యమానికి ముందు ఎంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి? ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఒక్కడు భూమి మీద మళ్ళీ ఉద్యమ నాయకుడు మీ అమ్మాయి, ఇంకా ఈ ఉద్యమ నాయకుడు సర్వనాశనం అయిపోయింది. సన్నాసులారా తెలంగాణ చూస్తూ ఉంటే దుఃఖం వస్తుంది. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే 50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చెప్తారు? 50,000 కోట్లు అంటే మామూలు విషయం. ఎన్ని పైసలు? ఒక్క డిపార్ట్మెంట్ అది, ఒకటే డిపార్ట్మెంట్, జస్ట్ ఈ రేషన్ కార్డులది, కూపన్ దుకాణాలు మరెత్తే 56,000 కోట్ల అప్పు ఉందని కాగితాల కింద తేలింది. ఇంకా 80 లక్షల టన్నుల ధాన్యానికి పైసలు వేయలే. 80 లక్షల టన్నుల ధాన్యానికి ఇంకా చాలా భయంకరమైన లెక్కలు ఉన్నాయి ప్రజలారా. వీటన్నిటినీ సమగ్రంగా ప్రజల ముందు వివరించాలి. ఇక ఏదో అయిపోతా ఉంది బాపు, ఏదో చేతి ఏం లేదు లొటపిస్తూ, ఇదంతా యాక్టింగ్ లెక్కనే కనిపిస్తూ ఉంది. వ్యవహారం చూస్తూ ఉంటే ఈ లెక్కలు చెప్పవలసి వస్తుందని ఎక్కడికక్కడ యాక్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజం ముంగట ఈ లెక్కలు పెట్టాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఆరోగ్యం కంటే ఎవరి ఆరోగ్యాలు పెద్ద ఏం కావు, నా ఆరోగ్యం కూడా పెద్దగా ఏం కాదు. తెలంగాణ రాష్ట్రం బాగుంటే సమాజం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, అందరు బాగుంటారు. దీన్ని సర్వనాశనం చేసి నాకు సల్జరం వచ్చిందని అంటే నాతోటి నా శరీరం కంటే అది గొప్పది కదా. కోట్లాది మంది ప్రజలది మెల్లగా సారుకు సానుభూతిని కూడగట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడగొట్టాలి. గీదా ఎన్నడన్న హాస్పిటల్ పోయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇది హాస్పిటల్ పరిస్థితి అని రిలీజ్ చేసినావా? సొంతంగా రిలీజ్ చేస్తావా? ఎప్పుడన్నా నువ్వు వాకింగ్ చేసే విజువల్ ఏం చేయాలి? అయ్యో పాపం సార్ అనుకోవాలనా? ఎంతమంది గాంధీ దవాఖానకు వాడికి పోతే గంటకో సీన్ వెళ్తుంది. ఉస్మానియా దవాఖాన కాడ అర్ధ గంటకో సీన్ కనిపిస్తుంది. మనకు రోజు రోజు మంది చచ్చిపోయి బయటకు వెళ్తారు, అట్లా శివాలు కనిపిస్తాయి. సరే ఏదేమైనా కానీ ఇట్లా అట్లా మనం కోరుకోవట్లేదు కానీ ఇప్పుడు ఇట్లా యాక్షన్ ఏంది?